హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు బీఎస్సీ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము ఫిజిక్స్ ఫ్రెండ్స్. ఫిజిక్స్లో మనకి సెకండ్ చాప్టర్ మెకానికల్ ఆఫ్ పార్టికల్స్ ఉంది కదా, సో దాంట్లో మనము ఒక క్వశ్చన్ చూడబోతున్నాం. ఇది వచ్చేసి ఎల్ఏక్యూ క్వశ్చన్ అనమాట. సో 10 మార్క్స్ క్వశ్చన్ మనకి ఫస్ట్ సెమిస్టర్కి. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈజ్ కొలిజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్లిక్ కొలిజన్ అని ఉంటుంది. సో ఏం లేదు, ఈ వీడియోలో కొలిజన్ అంటే ఏంటి, అలాగే ఆబ్లిక్ కొలిజన్ గురించి చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఈ మ్యాటర్ వచ్చేసి మీరు ఎగ్జామ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో ముందుగా కొలిజన్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డెఫినేషన్ ఆన్సర్ ఎలాగిస్తారంటే, క్వశ్చన్ సెమిస్టర్లో క్వశ్చన్ ఎలాగిస్తారంటే వాట్ ఈజ్ కొలిజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్లిక్ కొలిజన్ అంటారు. సో ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఇలాగనమాట. సో కొలిజన్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఏ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ అకర్స్ వెన్ దే అప్రోచ్ each other is known as collision. So we have two types of collision, elastic collision and inelastic collision. So దీని టోటల్ అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైనా కానీ టూ పార్టికల్స్ అనుకోండి. సో పార్టికల్స్ అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు, బాల్స్ కానీ లేకుంటే ఏదైనా సిస్టమ్ కానీ ఏదైనా అనుకోండి, ఏదో ఒక టూ పార్టికల్స్ అనుకోండి. సో ఫ్రెండ్స్, ఆ టూ పార్టికల్స్ ఎప్పుడైనా కానీ దగ్గరగా అప్రోచ్ అంటే ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు, ఒకదానికొకటి తగిలినప్పుడు ఏమవుతుందంటే రెండు టూ పార్టికల్స్ మధ్య మూమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మూమెంటం అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. అలా దాన్నే మనము కొలిజన్ అని పిలుస్తున్నాం. మనకి టూ టైప్స్ ఆఫ్ కొలిజన్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. సో ఇవి రెండు మనకి కైనెటిక్ ఎనర్జీ పైన బేస్ అయి ఉంటాయి. సో మనం ఈ రెండు కలిసి మనం డీప్గా మరి తర్వాత తీసుకుందాం, నేను స్పెషల్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో మటుకు మనకు వాట్ ఈస్ కొలిజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆబ్లిక్ కొలిజన్ గురించి మాత్రమే చూడబోతున్నాం. సో ఇకపోతే మనకి కొలిజన్లో మనకి 1D ఫస్ట్ డైమెన్షనల్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షనల్ అని కొలిజన్స్ మనకి ఉంటాయన్నమాట. సో 1D 2D 3D అంటారు. సో 1D కొలిజన్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్లో ఆల్రెడీ చూసాము. సో 2D వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో 2D ఇచ్చారు మనకి, 2D కొలిజన్. సో 3D వచ్చేసి మనకి అది ఊహించేకి కాదనమాట, ఎందుకంటే అది ఇమాజినేషన్ పైన బేస్ అయి ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి 6 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ 2D వచ్చేసి 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. నేను చెప్తాను అవి ఏంటివి అనేది కూడా, ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి అది 3D మనకి డిఫికల్ట్ అవుతుంది, మనకి లేదు. సో కాబట్టి మనకి 2Dలో ఆబ్లిక్ కొలిజన్ అని ఇచ్చారు. సో ఆబ్లిక్ అంటే ఏం లేదు, ఏటవాలుగా అని అర్థం ఫ్రెండ్స్. అంటే ఇట్లా అక్కరు ఇట్లా ఉంటుంది కదా, ఏటవాలుగా అనేసి. సో అలాగనమాట, దాన్ని ఆబ్లిక్ కొలిజన్ అంటారు. సో ఇప్పుడు మనం చూద్దాం ఆబ్లిక్ కొలిజన్ గురించి. గుడ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి. సో ఇది ఆబ్లిక్ కొలిజన్ మనకి. సో ఆబ్లిక్ అంటే ఏం లేదు, ఏటవాలుగా. కొలిజన్ అంటే ఇలా టూ పార్టికల్స్ కానీ ఏదైనా కానీ రెండు అప్రోచ్ అయినప్పుడు మొమెంటం ఎక్స్చేంజ్ అయితే, సో మరి వాటి వేరు దిశలుగా పోతాయి అనమాట. సో అలా చేసేదాన్ని మనము ఆబ్లిక్ కొలిజన్ అంటాం. ఇట్లా ఏటవాలుగా జరుగుతుంది కాబట్టి సో దీన్ని ఆబ్లిక్ కొలిజన్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డయాగ్రామ్ ఉంది. సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే XY ప్లేన్ గీసుకోండి. ఇది X అయితే ఇది సైడ్ వచ్చేసి X', ఇది Y అయితే సో ఇది మనకి Y' అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏమైనా కానీ టూ పార్టికల్స్ అనుకోండి ఫ్రెండ్స్. సో పార్టికల్స్ అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు, సిస్టమ్ కానీ ఎనీథింగ్ అనమాట. సో కాబట్టి నేను ఇక్కడ పార్టికల్ అనుకుంటున్నాను. సో ఇది ఒక పార్టికల్, మాస్ కలిగిన పార్టికల్ వచ్చేసి M1 అనే పార్టికల్. అంటే మాస్ ఎంత ఉంటుంది, M1 అనే మాస్ ఉంటుంది అనమాట ఫస్ట్ పార్టికల్కి. అలాగే ఇది సెకండ్ పార్టికల్ అనమాట. సో దీని మాస్ వచ్చేసి M2 అని ఉంటుంది, ఓకేనా? సో మరి ఆ తర్వాత మరి ఇవి వచ్చేసి సిస్టమ్ ఏమైనా అంటే, సో ఇదొక పార్టికల్, ఇదొక పార్టికల్ కదా. సో ఇది పార్టికల్ 1, ఇది పార్టికల్ 2. సో రెండు ఇలాగా వచ్చాయన్నమాట. సో ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అనమాట. U1 అనే ఇనీషియల్ వెలాసిటీతో పార్టికల్ 1 మూవ్ అవుతుంది. సో అలాగే U2 అనే ఇనీషియల్ వెలాసిటీతో పార్టికల్ 2 అనేది ఇక్కడ మనకి మూవ్ అవుతుంది అనమాట. అలా మూవ్ అవుతూ ఇక్కడ కరెక్ట్ సెంటర్ ఆఫ్ యాక్సిస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ యాక్సిస్ ఆరిజిన్ ఉంటుంది కదా. సో ఆరిజిన్ దగ్గర కరెక్ట్ అవి కొలాయిడ్ అవుతాయి అనమాట. అంటే రెండు అప్రోచ్ అవుతాయి అనమాట. సో అప్రోచ్ అయినప్పుడు మూమెంటం ఎక్స్చేంజ్ జరిగేసి, సో అది ఒకటి ఏమో ఇలా వెళ్ళింది, ఒకటేమో ఇలా వెళ్ళింది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూసినారా మీరు, సెంటర్లో ఒక నేను లైన్ కలిపాను. ఇక్కడ చూడండి, పార్టికల్ 1కి చూడండి ఇక్కడ ఒకటి సెంటర్ను కలుపుతూ ఇలా గీసాను చూడండి, లైన్ పెన్సిల్తో గీసాను కదా. సో దీన్ని ఏది ఇక్కడ కూడా అంతే, పార్టికల్ 2 కూడా ఏం చేశానంటే చూడండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ కూడా అంతే, పార్టికల్ 2కి ఏం చేశానంటే, సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ సో ఇక్కడ ఉంది. సో సెంటర్స్ జాయిన్ చేస్తూ ఇలా చూపించాను అనమాట. ఎందుకంటే ఇలా కొలిజన్ జరిగి ఇలా వెళ్ళిపోయాయి అనేసి ఇలా సింబాలిక్గా చూపిస్తున్నాం అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కొలైడ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే v1 వెలాసిటీతో ఇది మూవ్ అయిందనమాట. సో సెకండ్ పార్టికల్ వచ్చేసి v2 అనే వెలాసిటీతో ఇలా మూవ్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ బిఫోర్ కొలిజన్ ఎలాగున్నాయి, సో జస్ట్ ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. కొలిజన్ తర్వాత సో సమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి, అంటే ఎక్స్చేంజ్ జరిగిందని అర్థం అనమాట, మూమెంటం. ఓకేనా, ఇక్కడ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ యాంగిల్స్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు లైన్ గీశారు కదా, సో ఇలా పార్ట్ L1కి చూడండి, ఇక్కడ సెంటర్ కొలిజన్ జరిగేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూసుకుంటే ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది. సో అలాగే ఈ సైడ్ ఆపోజిట్ వచ్చేసి టీటా అనే యాంగిల్ని చేస్తుంది అనమాట పార్టికల్ 1. అలాగే పార్టికల్ 2 వచ్చేసి ఇక్కడ బీటా అనే యాంగిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి బీటా అనే యాంగిల్ చేస్తుంది, అలాగే దానికి ఆపోజిట్గా ఫై అనే యాంగిల్ చేస్తుంది అనమాట. ఇక్కడ అంటే ఏం లేదు, కొలిజన్ కాకముందు ఆల్ఫా అనే యాంగిల్ చేసింది, బీటా అనే యాంగిల్ చేసింది పార్టికల్స్. సో కొలిజన్ తర్వాత ఏం చేశాయి, టీటా అనే యాంగిల్ చేసింది, ఫై అనే యాంగిల్ చేస్తుంది అనమాట ఈ 2 పార్టికల్స్. ఓకేనా, సో ఇది అనమాట కంప్లీట్ డయాగ్రాము. ఓకేనా, సో ఇక్కడ మనకి వై యాక్సిస్లో మనకు ఫోర్స్ అప్లై కాదు, సో ఎక్స్ యాక్సిస్లో ఫోర్స్ అప్లై అవుతుంది, నేను చెప్తాను నెక్స్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి బిఫోర్ కొలిజన్, కొలిజన్ కాకముందు ఇలా ఉన్నాయనేసి, సో అట్ కొలిజన్, కొలిజన్ అయ్యేటప్పుడు అట్ కొలిజన్ అన్న రాయండి, డ్యూరింగ్ కొలిజన్ అన్న రాయండి, కొలిజన్ జరిగేటప్పుడు అని. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ కొలిజన్ ఇలా వెళ్ళిపోయాయి అనేసి. సో ఇది మనకి కంప్లీట్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా, సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం నెక్స్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో consider 2 particles with masses m1 and m2 is moving with velocities u1 and u2 before collision. అంటే ఇప్పుడు మనకి 2 పార్టికల్స్ మనం అనుకున్నాం కదా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ m1 అనే మాస్ కలిగిన పార్టికల్ ఒకటి, m2 అనే మాస్ కలిగిన పార్టికల్ ఇంకొకటి అనమాట. సో అవి రెండు ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ పార్టికల్ వచ్చేసి u1 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, అలాగే సెకండ్ పార్టికల్ వచ్చేసి u2 అనే ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనమాట, కొలిజన్ కాకముందు, బిఫోర్ కొలిజన్. చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ కొలిజన్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ద కొలిజన్ అక్కర్స్ అట్ ద ఆరిజిన్, మనకు తెలుసు ఆరిజిన్ పాయింట్. సో ద కొలిజన్ అక్కర్స్ అట్ ద ఆరిజిన్ పాయింట్ ఇన్ విచ్ ద పార్టికల్ మేక్ ఆల్ఫా అండ్ బీటా యాంగిల్స్. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, కొలిజన్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ఆరిజిన్ దగ్గర జరుగుతుంది అంటున్నారు, అలాగే మనకి ఆల్ఫా అనే యాంగిల్, బీటా అనే యాంగిల్స్ని చేస్తాయి కొలిజన్ అప్పుడు అని చెప్తున్నారు. ఓకేనా, సో ఆఫ్టర్ కొలిజన్ the two particles move with velocity v1 and v2 by making angles theta and phi respectively. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇలా కొలిజన్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి యాక్సిస్కి చూసుకుంటే విత్ రెస్పెక్ట్ యాక్సిస్ మరి టీటా అనే యాంగిల్ చేస్తుంది, అలాగే ఫై అనే యాంగిల్స్ చేస్తాయి అని అంటున్నారు కొలిజన్ తర్వాత. ఓకేనా, సో అలాగే v1 అనే వెలాసిటీతో పార్టికల్ 1 మూవ్ అవుతుంది అంటున్నారు, అలాగే v2 అనే పార్టికల్, సెకండ్ పార్టికల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ ద ఎంటైర్ కొలిజన్ విల్ బీ ఇన్ ఆబ్లిక్ మేనర్. సో ఇలా మనకి ఏటవాలుగా జరుగుతుంది కదా ఫ్రెండ్స్, సో దీన్నే మనము ఆబ్లిక్ మేనర్లో జరుగుతుంది, అందుకే దీనికి పేరు ఆబ్లిక్ కొలిజన్ అని వచ్చిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్, సో ఇట్ ఒబేస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్, హియర్ ద వెలాసిటీస్ షుడ్ బీ ఇన్ 2 కాంపోనెంట్స్ విత్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ మనకి వెలాసిటీస్ అనేది 2 డిఫరెంట్ కాంపోనెంట్స్గా తీసుకుంటున్నాం అనమాట, అంటే 2 డిఫరెంట్ డైరెక్షన్స్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం అనమాట వెలాసిటీని బేస్ చేసుకొని. ఓకేనా, సో ఈ సైడ్ అలా తీసుకుంటాం, నేను చూపిస్తాను. ఇది మనకి ఏం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ని ఒబే చేస్తుంది అనమాట. ఓకేనా, so next on y axis if there is no force acting on the particle then the velocity components of 2 particles before and after collision will be అని అంటున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను దీని అర్థం చెప్తాను చూడండి. ఇక్కడ వై యాక్సిస్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వై యాక్సిస్లో మనకి ఫోర్స్ ఏమీ అప్లై కాలేదు అని అనుకుందాం. సో అప్లై కాలేదు అంటే మనకి ఏమొస్తుందంటే, మనకి ఇక్కడ సైన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్స్ యాక్ట్ డ్యూరింగ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ కాజ్ వస్తుంది అనమాట. ఓకేనా, సో అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ వచ్చేసి సైన్, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి కాజ్ అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ వై యాక్సిస్లో మనము ఏదైనా కానీ ఫోర్స్ అప్లై చేయలేదు అని అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వై యాక్సిస్లో ఫోర్స్ అప్లై చేయలేదు అనుకున్నాం. సో అప్లై చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసి సైన్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఫోర్స్ యాక్ట్ అయింది అంటే కాజ్ రూపంలో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ తీసుకోవడం లేదు, మనకి ఎక్స్ యాక్సిసే ప్రధానంగా తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కాజ్ వస్తుంది, ఇక్కడ వై యాక్సిస్లో సైన్. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ చూడండి మరి చదువుతాను. సో ఆన్ వై యాక్సిస్ దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్, దెన్ ద వెలాసిటీ కాంపోనెంట్స్ ఆఫ్ టూ పార్టికల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ విల్ బి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి వై యాక్సిస్లో ఫోర్స్ అప్లై కాలేదు అనుకుందాం, అప్పుడు ఎలాగుంటాయి యాంగిల్స్ అనేది చెప్తున్నారు. ఎలాగుంటాయంటే మనకి సైన్ రూపంలో రిప్రజెంట్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఏం చెప్పాను, u1 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు v1 సైన్ బీటా అనేది మనకి వెలాసిటీ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ పార్టికల్కి. ఓకేనా. u1 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు v1 సైన్ థీటా అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఫస్ట్ పార్టికల్ది ఇనీషియల్ వెలాసిటీ, అలాగే సైన్ ఆల్ఫా యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ కొలిజన్ జరిగిన తర్వాత v1 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది పార్టికల్ 1, అలాగే సైన్ థీటా రాయాలన్నమాట. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. సో డయాగ్రామ్లో చూద్దాం. ఇది చూడండి ఇక్కడ u1 అనే వెలాసిటీ ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు v1 ఇంటూ సైన్ థీటా. ఓకేనా. సో ఇలా చెప్పాలన్నమాట, u1 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు v1 సైన్ థీటా. సో మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అలాగే సెకండ్ పార్టికల్ కూడా రాయాలి కదా, సో కాబట్టి సెకండ్ పార్టికల్ రాద్దాం. u2 సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు v2 సైన్ ఫై అనమాట. ఇక్కడ చూడండి u2 వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ పార్టికల్ అనమాట. సో సైన్ బీటా అనే యాంగిల్తో ఉంది. సో కొలిజన్ అప్పుడు, సో కొలిజన్ తర్వాత ఇలాగుంది, v2 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, అలాగే సైన్ ఫై అనే యాంగిల్ని చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాం. సో డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ చూడండి u2 ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. ఇక్కడ చూడండి u2 సెకండ్ పార్టికల్ది, u2 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇనీషియల్ వెలాసిటీ, అలాగే సైన్ బీటా అనే యాంగిల్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు అలాగే v2 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, సైన్ ఫై అనే యాంగిల్ని చేస్తుంది అనమాట. ఓకేనా. అర్థమైంది ఫ్రెండ్స్ ఇది. సో అలాగే మరి నెక్స్ట్ చూద్దాం. సో ఇఫ్ సమ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ దెన్ ద వెలాసిటీ కాంపోనెంట్స్ విల్ బి. ఒకవేళ మనకి ఇప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసాము అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్లో ఫోర్స్ అనుకుందాం, అప్పుడు ఏం తీసుకోవాలి, వచ్చేసి కాజ్ తీసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేస్తాము, సమ్ చేసేస్తాం అనమాట ఒకేసారి. చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏం తీసుకున్నాను చూడండి. సో u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు u2 కాజ్ బీటా ప్లస్ v2 కాజ్ ఫైగా రాశాను అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా. సో u1 కాజ్ ఆల్ఫా, ఈ రెండు u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ థీటా ఇలా రాసాను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫోర్స్ అప్లై అయ్యింది అంటున్నాం. సో మనకి ఫోర్స్ అప్లై అయ్యింది అంటే మనం కాజ్లో తీసుకోవాలన్నమాట. అలాగే సమ్ చేస్తున్నాం మనం ఇక్కడ, u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ అలాగే ఇది ఫస్ట్ పార్టికల్ కదా, ఇదంతా మనకి సంబంధించిండేది ఫస్ట్ పార్టికల్కి మాత్రమే, u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ థీటా. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైంది కాజ్ ఎందుకు వచ్చింది అనేది. సో ఇలా యాడ్ చేస్తూ రాయాలన్నమాట. అలాగే ఈజ్ ఈక్వల్స్ టు మరి నెక్స్ట్ అలాగే u2 కాజ్ బీటా ప్లస్ v2 కాజ్ ఫై. u2 అంటే ఇదే కదా, ఇక్కడ చూడండి u2 కాజ్ బీటా ప్లస్ v2 సైన్ కాజ్ ఫై. ఓకేనా. సో సైన్ రాదు మనకి, ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ కాబట్టి. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ పైన యాక్ట్ అవుతుంది అన్నప్పుడు ఏం రావాలి, u2 కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు v2 కాజ్ ఫై. ఓకేనా. సో నేను ఇక్కడ ఎలా రాశానంటే v1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ u2 కాజ్ బీటా ప్లస్ v2 కాజ్ ఫై అని రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అదే కదా రాసింది. చూడండి u1 కాజ్ ఆల్ఫా ప్లస్ v1 కాజ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు u2 కాజ్ బీటా ప్లస్ v2 కాజ్ ఫై అని రాశాను. సో మనకి ఇక్కడ u1 u2 అంతా ఒక చోట రాస్తాను. ఎలా రాస్తానంటే, సో ఈ పైన అంటే u1 u2 ఉంది కదా, సో దీన్నంతా నేను ఒక చోట రాస్తాను, సో దీన్నంతా ఒక చోట రాస్తాను. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ చూడండి u1 ఇక్కడ ఉందా, సో u2 ఇక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి u1 u2 అంటే ఫస్ట్ నేను బిఫోర్ కొలిజన్ కాకముందు నేను ఇలా రాస్తాను అనమాట. చూడండి u1 కాజ్ ఆల్ఫా ప్లస్ u2 cos beta ఉంది కదా, సో ఈ రెండు ఒక చుట్ట రాస్తాను కాబట్టి u2 cos beta అని నేను LHS లో తెచ్చుకుంటాను. అప్పుడు ఏమవుతుంది ప్లస్ u2 cos beta ఉండేది మైనస్ u2 cos beta అవుతుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ v1 ని ఈ సైడ్ తెచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది v2 cos phi మైనస్ v1 cos theta అవుతుంది అనమాట. సో దీన్నే మనము ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. ముందు ఈ బేసిక్స్ రాసుకోవడం తెలుసుకోవాలి. మనకి ఇక్కడ ఫోర్స్ అప్లై కాలేదు కాబట్టి u1 sin alpha is equals to v1 sin beta గా రాసామన్నమాట. అలాగే u2 sin beta is equals to v2 sin phi గా రాసామన్నమాట. ఓకేనా, సో ఇలా రాస్తామన్నమాట. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. అలాగే ఇఫ్ సమ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ దెన్ ద వెలాసిటీ కాంపోనెంట్స్ విల్ బి అనేసి, ఒకవేళ ఫోర్స్ యాక్ట్ చేసినట్టయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూసుకున్నట్టయితే మనకి కాస్ అనే యాంగిల్ వస్తుంది అనమాట. సో అందువల్ల మనం ఇలా రాసుకుంటాం అనమాట. u1 cos alpha ప్లస్ v1 cos theta గా రాస్తాను ఈజ్ ఈక్వల్స్ టు u2 cos beta ప్లస్ v2 cos phi గా రాస్తాను అనమాట. మనకి u1 u2 లో ఒక చోటే ఉండాలి బిఫోర్ కొలిజన్ కాబట్టి, సో నేను ఇక్కడ u2 అనేది ఈ సైడ్ తెచ్చాను అనమాట. అప్పుడు ఏమవుతుంది v1 cos alpha మైనస్ u2 cos beta అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు అలాగే v2 cos phi. సో మనకి v1 అంతా ఒక చోటు ఉండాలి కాబట్టి, సో ఆఫ్టర్ కొలిజన్ అని, సో ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఒక చోటు ఉండాలి కాబట్టి ఇలా రాస్తాను v2 cos phi మైనస్ v1 cos theta గా రాస్తాను. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో అలాగే నెక్స్ట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ వీ హ్యావ్, మనకు తెలుసు కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అంటే తెలుసు మనకేంటి. ఫస్ట్ మూమెంటమ్ ఫార్ములా అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీనా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనం అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ని చూసుకుంటూ ఇప్పుడు మనం రాద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఎలా రాశానంటే m1 u1 అంటే మాస్ ఇంటూ మాస్, మూమెంటమ్ అంటే ఏంటి మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో కాబట్టి m1 మాస్ ఫస్ట్ పార్టికల్కి ఇదంతా రాస్తాను అనమాట నేను ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ పైందంతా ఇది బిఫోర్ కొలిజన్ కాకముందు నేను మూమెంటమ్ అంతా రాస్తాను, మరి ఆఫ్టర్ కొలిజన్ తర్వాత నేను మరి మూమెంటమ్ మొత్తం రాస్తాను. ఓకేనా, సో నువ్వు బిఫోర్ కొలిజన్ కాకముందు మనం మూమెంటమ్ రాస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, సో m1 మాస్ ఇంటూ వెలాసిటీ కదా, సో m1. ఓకేనా, సో మళ్ళీ అలాగే వెలాసిటీ అంటే u1 ఇనీషియల్ వెలాసిటీ u1, మనకి యాంగిల్ ఉంది కాబట్టి మనం ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి కాజ్ ఆల్ఫా అనేది యాంగిల్ వస్తుంది. ఓకేనా, సో m1 u1 కాజ్ ఆల్ఫా ప్లస్ మరి m2 u2 కాజ్ బీటా. ఓకేనా, సో బిఫోర్ కొలిజన్ కాకముందు మూమెంటం ఇది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూద్దాం చూడండి, సో m1 u1 cos alpha plus m2 u2 cos beta. ఇవి చూడండి m1 u1 cos alpha plus m2 u2 cos beta అంటే బిఫోర్ కొలిజన్ కాకముందు నేను మూమెంటం రాస్తాను. అంటే ఇక్కడ ఏం లేదు, ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం అని రాస్తున్నాం ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం అంటే కొలిజన్ కాకముందు ఇనీషియల్గా ఉండే మూమెంటంని రాస్తున్నాం. అలాగే కొలిజన్ తర్వాత మనకి మరి ఆఫ్టర్ కొలిజన్ తర్వాత మూమెంటం ఎలా ఉందో రాస్తున్నాం అనమాట. సో ఇనీషియల్ మూమెంటం రాసాము, సో కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, సో m1 u1 cos alpha plus m2 u2 cos beta is equals to మళ్ళీ m1 v1 cos theta plus m2 v2 cos phi అనమాట. అంటే ఇదనమాట కొలిజన్ తర్వాత కాబట్టి మనకి m1 అనే మాస్తోనే మూవ్ అవుతుంది. సో m1 v1 వెలాసిటీ మళ్ళీ cos theta m1 v1 cos theta ప్లస్ m2 v2 cos phi. ఓకేనా, సో ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం. ఇక్కడ అంతా టోటల్ గేమ్ రాశానంటే m1 u1 cos alpha plus m2 u2 cos beta is equals to మరి m1 v1 cos theta plus m2 v2 cos phi అనేది రాశాను అనమాట. ఇది మన మూమెంటమ్ని ఎప్పుడన్నా కానీ ఇలా 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 రాసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి యాంగిల్స్తో రాసుకున్నాం. ఇలా మనకి యాక్చువల్గా ఫార్ములా ఉండేది మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, సో కాబట్టి మూమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఇక్కడ మనకి యాంగిల్ కూడా తోడవుతుంది అనమాట. ఓకేనా, సో మల్టిప్లై m1 టు ఈక్వేషన్ నెంబర్ 3 ఆన్ బోత్ సైడ్స్ దెన్ వీ గెట్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది కదా, ఇది u1 cos alpha minus u2 cos beta is equal to v2 cos phi minus v1 cos theta అని ఉంది. సో మనం దీనికి ఈక్వేషన్ నెంబర్ 3కి m1 అని ఒకసారి మల్టిప్లై చేస్తాం, అలాగే m2 అని ఇంకోసారి మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఈ ఈక్వేషన్కి మొత్తానికి m1 అని మల్టిప్లై చేసి మరి వచ్చిండే ఈక్వేషన్కి, సో ఈక్వేషన్ నెంబర్ 4కి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 3కి m1తో టోటల్గా ఇంటూ చేసేసి ఓకేనా మల్టిప్లై చేసేసి సో మనకి ఆ మల్టిప్లై చేసిన ఈక్వేషన్ ని తీసుకొని సో ఈక్వేషన్ ఆఫ్ ఫోర్ ని కలుపుతాం అనమాట. ఓకేనా సో అప్పుడు మనకి ఒకటి వెలాసిటీ కాంపోనెంట్ అనేది బయట పడుతుంది ఫ్రెండ్స్. సో అలాగే మరి ఎం టూ అనే మాస్ ని తీసుకెళ్లి మరి ఇదే ఈక్వేషన్ నెంబర్ ఉంటుంది కదా ఈక్వేషన్ నెంబర్ 3కి సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3కి మళ్ళీ ఇంటూ చేసి మళ్ళీ అలా వచ్చిండే ఈక్వేషన్ ని ఈక్వేషన్ నెంబర్ 4తో సబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. నేను చూపిస్తాను ఎలాగనేది నేను చూపిస్తాను క్లారిటీ. ఇప్పుడు చూడండి సో ఫస్ట్ మనం M1తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది మల్టిప్లై M1 టు ఈక్వేషన్ నెంబర్ 3 ఆన్ బోత్ సైడ్స్ దెన్ వీ గెట్ అనేసి రాద్దాం ఫ్రెండ్స్. సో మల్టిప్లై M1తో మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది M1 ఇక్కడ చూడండి మల్టిప్లై టోటల్ అంటే ఇక్కడ M1తో ఇంటూ చేస్తున్నాం అనమాట. ఓకేనా సో ఇక్కడ కూడా M1తో టోటల్గా ఇంటూ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది M1తో ఇంటూ చేస్తే M1U1 కాజ్ ఆల్ఫా మైనస్ M1U2 కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు M1V2 కాజ్ 5 మైనస్ M1V1 కాజ్ టీటా. ఓకేనా ఫ్రెండ్స్ సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నాం. సో మనం ఈక్వేషన్ నెంబర్ 5 ఈక్వేషన్ నెంబర్ 4ని రెండుని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 5 యాడ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ యాడ్ చేయాలి చూద్దాం నెక్స్ట్ స్టెప్లో ఎలా ఉంటుంది. సో మనకు అప్పుడు ఏమవుతుంది నౌ యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 4 అండ్ ఈక్వేషన్ నెంబర్ 5. అప్పుడు ఏమవుతుంది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 5 యాడ్ చేసి రాసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది M1U1 కాజ్ ఆల్ఫా ప్లస్ M2U2 కాజ్ బీటా ప్లస్ M1U1 కాజ్ ఆల్ఫా మైనస్ M1U2 కాజ్ బీటా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాం కదా ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 5 యాడ్ చేస్తున్నాం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 5 యాడ్ చేసేటప్పుడు ఇది LHS ఇది RHS కదా ఫ్రెండ్స్. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఇది కూడా అంతే LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. మీరు ఏం చేస్తారంటే LHS కలిపి రాయండి అలాగే ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసి మళ్ళీ RHS కలిపి రాయండి. అలా కలిపితేనే మనకి యాడ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకేనా సో అలా రాయండి మీరు. ఓకేనా సో నేను అలాగే రాశాను. సో ఈక్వేషన్ నెంబర్ 4కి LHS ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 5కి LHS ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ నెంబర్ 4కి RHS ఈక్వేషన్ నెంబర్ 5కి RHS నేను కలిపి రాశాను అనమాట ఎందుకంటే యాడింగ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది M1U1 కాజ్ ఆల్ఫా ప్లస్ M2U2 కాజ్ బీటా ప్లస్ M1U1 కాజ్ ఆల్ఫా మైనస్ M1U2 కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు M1V1 కాజ్ టీటా ప్లస్ M2V2 కాజ్ 5 ప్లస్ M1V2 కాజ్ 5 మైనస్ M1V1 కాజ్ టీటా అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా లేకుంటే కామన్ ఏమైనా తీసుకొచ్చా అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే M1U1 కాజ్ ఆల్ఫా అని ఉంది. సో ఇంకోటి M1U1 కాజ్ ఆల్ఫా అని ఏమైనా ఉందా చూడండి ఇక్కడ ఏముంటుంది. సో ఇక్కడ చూడండి M1U1 కాజ్ ఆల్ఫా M1U1 కాజ్ ఆల్ఫా ఇవి రెండు ఉన్నాయా సో మనం యాడ్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది 2M1U1 కాజ్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా ప్లస్ అలాగే ఇక మిగిలిండేది ఇవి రెండు మిగిలినాయి. సో మనకి ఇవి రెండు మిగిలిండే దానిలో మనకి ఏదైనా కామన్ తీయచ్చో చూసుకోండి. ఇక్కడ U2 కాజ్ బీటా అని ఉంది. సో ఇక్కడ కూడా U2 కాజ్ బీటా అనేది ఉంది. సో U2 కాజ్ బీటా అని రెండు దానిలో కామన్ తీస్తే U2 కాజ్ బీటా కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది M2. ఓకేనా సో మైనస్ M1 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ సో ఈజీ క్వశ్చన్. మరి ఇక్కడ కూడా ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి లేకుంటే కామన్ కావాలంటే కామన్ తీసుకోండి అలా చూడండి. సో M1V1 కాజ్ టీటా ఉంది. సో ఇంకోటి ఇలాగే ఉందా చూద్దాం M1V2 ఉంది. సో ఇక్కడ చూడండి మైనస్ M1V1 కాజ్ టీటా ఉంది అంటే ఇక్కడ ప్లస్ M1V1 కాజ్ టీటా ఉంది మైనస్ M1V1 కాజ్ టీటా. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మరి ఇక్కడ దీంట్లో ఏమైనా కామన్ తీయచ్చా V2 కాజ్ 5 చూడండి ఇక్కడ V2 కాజ్ 5. సో మనకి ఇక్కడ ఏమవుతుంది V2 కాజ్ 5 కామన్ తీస్తే ఇక్కడ M1 ప్లస్ M2 ఉంటుంది. ఓకేనా సో ఇలాగనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి V2 కాజ్ 5ని అలాగే పెట్టుకొని ఇక్కడ M1 ప్లస్ M2ని నేను డివైడెడ్ బైగా రాస్తాను అనమాట. సో అంటే ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ LHS లేకపోతే డివైడెడ్ బై అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది 2M1U1 కాజ్ ఆల్ఫా ప్లస్ U2 కాజ్ బీటా ఇంటూ M2 మైనస్ M1 డివైడెడ్ బై M1 ప్లస్ M2 అవుతుంది. ఇప్పుడు స్ప్లిట్ చేసి రాసేయండి. సో M1 ప్లస్ M2ని దీనికి ఒకసారి మరి దీనికి ఒకసారి స్ప్లిట్ చేసి రాస్తాను. అప్పుడు ఏమవుతుంది V2 కాజ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2M1 బై M1 ప్లస్ M2 అంటే ఇదంతా మాస్ అన్నట్టు అంటే నేను మాస్ అంతా ఒక చోట